Krishna Jilla, Ibrahim Patnam, Burra Pratap Advaryamlo, Savukula, Grand Christmas Celebrations, Ghananga Jarigindi. Ikari Kamaniki Mukhi Atidiga, Mailavaram Niyojakavarga Sasan Sabhyulu Vasanta Venkata Krishna Prasad Hazarayaru. Isandar Bangaina Matlartu, Andariki Peru Peruna Semi Christmas Suba Kanshul Teriyajesaru. Prapanchamanta Koniade Panduga Christmas Pandugani, E celebration, Niyojakavargamlo Unna Kraistavulu, Hinduvulu, Muslimlu Kalisi Chesukovadam Chala Santoshanga Undannaru. Loka Rakshakudaina Yesu Kristu Janminchina, December 25va Tedina, Mukhyamantri Varyulu Jagan Mohan Reddy, Rashtramlo Unna 32 Lakshala Mandi Pedalaku, Illa Pattalanu Pampini Cheyanunnatlu Telipaaru. Anantaram Christmas Candle Service Chesi, Christmas Cake Cut Chesaru. Ee Karyakramamlo G. Konduru Mandala, ZPTC Abhyarthi Manda Chakradhar Rao, Ibrahim Patnam Mandala, ZPTC Abhyarthini, Garikapati Sri Devi, YCP BCCL Rashtra Karyadarshi, Dr. Pilli Ramarao, AP Working President Mattivalli Joseph Balakrishna, Niyojakavarga Daiva Sevakulu, Sevakurallu, Stanika Nayakulu Palgunnaru. పేద ప్రజలు దైవజనులందరికీ మంచి జరగాలని అలాగే ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని మన ప్రీతమ జగన్మోహన్ రెడ్డి గారు ఏవైతే పేదల సంక్షేమం వాళ్ళ యొక్క అభివృద్ధి ఆంక్షించారో 30 లక్షల మంది పేదలకి ఇంటి పట్టాలు ఇవ్వాలనేది ఆయన చిరకాల కోరిక ఏమైతే ఉందో ఆ కళ రేపు క్రిస్మస్ రోజున అలాగే వైకుంఠ ఏకాదశి రెండు పర్వదినాలు కలిసి వచ్చిన రోజున ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 30 లక్షల మంది పేదలకి ఇంటి పట్టాలు ఇవ్వటం ఆ రోజునే 16 లక్షల మంది పేదలకి ఇళ్ళు కట్టించే కార్యక్రమాన్ని కూడా బృహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని మొదలెట్టడం కూడా సంతోషకరం. ఆ మహనీయుని జన్మదిన రోజు ఇంతటి మా బృహత్తరమైన కార్యక్రమం ఈ రాష్ట్రంలో స్వతంత్ర భారతదేశ చరిత్రలో 29 రాష్ట్రాల్లో కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో కూడా ఏనాడు జరగనటువంటి పెద్ద కార్యక్రమం మన రాష్ట్రంలో పురుడు పోసుకోవటం ఆ భగవంతుని ఆశీస్సులతో ఆ కార్యక్రమం నిర్విఘ్నంగా కొనసాగి పేదలందరికీ మంచి జరిగి వాళ్ళకి సుభిక్షంగా ఉండాలని చెప్పి నేను ఆకాంక్షిస్తూ ఈ కార్యక్రమంలో నన్ను కూడా భాగస్వామ్యం చేసినటువంటి వసంత దైవ సేవకుల ఫౌండేషన్ వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ అసెంబ్లీ కార్యక్రమాలు ఉన్నందువల్ల కొంచెం గత 3 రోజుల నుంచి అంతకుముందు కూడా బిజీగానే ఉన్నాం. రోజు బిజీ ఎందుకంటే నాతో పాటు ఉన్న మా పార్టీ నాయకులందరికీ తెలుసు. కానీ ఇప్పుడు మరీ ముఖ్యంగా పొద్దున ఉదయం 4 గంటలకు లేచి కార్యక్రమాన్ని మొదలెడితే కానీ నేను నా అసెంబ్లీకి వెళ్ళటం అనుకోకుండా ఈరోజు అసెంబ్లీలో నాది మాట్లాడే కార్యక్రమం ఉండటం అది కూడా జరగటం అసెంబ్లీ నుంచి నేరుగా ఇక్కడికి వచ్చాను. నేను ఈ రకంగా మళ్ళీ రేపు కూడా అసెంబ్లీ ఉంది, కొంచెం చాలా సమస్యలు ప్రస్తావించాలి కాబట్టి ఎక్కువ సమయం మీ ముందు గడపలేకపోతా ఉన్నాను. ఆలస్యంగా వచ్చినందుకు కూడా క్షమించమని కోరుకుంటూ తప్పకుండా క్రిస్మస్ రోజు మళ్ళీ మనందరం కలుస్తాం, ఆ రోజు అందరం కలుద్దామని చెప్పి తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని నన్ను ఆహ్వానించిన పెద్దలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. నమస్తే. క్రిస్మస్ శుభాకాంక్షలు. ఈ పవిత్ర మాసంలో అందరికీ మంచి జరగాలని, ఛానల్ కూడా ఎన్నైనా కావాలని ఆశిస్తూ ఆకాంక్షిస్తూ మరొకసారి అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ.